నమస్తే అండి నా పేరు అరుణ మా బాబు అఖిల్ తేజ్ని ఇంటర్ జాయిన్ చేయడానికి నేను చాలా కాలేజెస్కి వెళ్ళాను మా బాబు టెన్త్లో ఉన్నప్పుడే చాలా కాలేజెస్ నుంచి నాకు కాల్స్ వచ్చేవి అక్కడికి వెళ్ళినప్పుడు నాకు కాలేజ్ జాయిన్ చేయడానికి వచ్చానా లేకపోతే ఏదన్నా రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వెళ్ళానా అనిపించింది అంటే పిఆర్ఓలు మేనేజర్లు లక్షల్లో ఫీజులు రకరకాల కోర్సులు ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క ఫీజు అలా చెప్పారు అప్పుడు నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అసలు ఏ కాలేజ్ జాయిన్ చేయాలి కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను హౌ టు సెలెక్ట్ బెస్ట్ కాలేజ్ ఫర్ జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్ అని అందులో ఏం చెప్పారంటే ఒక లక్ష మంది పిల్లల్లో ఒక ఇరవై ర్యాంకులు తీసుకొచ్చి ఆ ఇరవై ర్యాంకుల్ని పదే పదే చూపించి లక్షల్లో ఫీజు వసూలు చేసే కాలేజెస్ కన్నా ఒక వంద మంది స్టూడెంట్స్ ఉండి దాంట్లో అరవై డెబ్బై మందిని చక్కగా తీర్చిదిద్దే కాలేజెస్ ఉంటాయి అలాంటి కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు అసలు అలాంటి కాలేజ్ ఎక్కడుంది అని సెర్చ్ చేస్తున్నప్పుడు నేను ఐ ఐడ్రీంలో శ్రీకాంత్ సార్ ఇంటర్వ్యూ చూశాను నాకు చాలా ఆనందం అనిపించింది అసలు ఇలాంటి గురువు దగ్గర నా బిడ్డను జాయిన్ చేస్తే చాలా బాగుంటుంది కదా వాడి భవిష్యత్తు అనిపించింది నేను అప్పుడు డెల్టా కాలేజ్ గురించి గూగుల్లో సెర్చ్ చేసి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కాల్ చేసినప్పుడు డైరెక్ట్గా శ్రీకాంత్ సార్ మాట్లాడారు నేను సార్కి చెప్పాను సార్ నేను సింగిల్ పేరెంట్ని ఎక్కువ ఫీజు ఎఫర్ట్ చేయలేను కానీ నేను మీ కాలేజ్లో మా బాబుని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను అప్పుడు సార్ అన్నారు మీరు ఒక ఎగ్జామ్ రాయించండి బాబుతోటి తర్వాత నేను మాట్లాడతాను అన్నారు అది ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉంటుంది మీకు ఎలా పాసిబిలిటీ ఉంటే అలా రాయించండి అని చెప్పారు నేను కాలేజ్కి తీసుకెళ్ళే ఎగ్జామ్ రాయించాను అప్పుడు సార్ చెప్పారు నేను ఎక్స్పెక్ట్ చేసిన నీ మార్కులు రాలేదమ్మా దీన్ని ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేసి ఉండొచ్చు కానీ నేను మార్కుల్ని బట్టి కాదు మీ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని నేను ఫీజులో కన్సెక్షన్ ఇస్తున్నాను అని చెప్పారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ఫీజు గురించి ఇబ్బంది పెట్టిందే లేదు సార్ వాళ్ళు జాయిన్ చేసేటప్పుడు నాకు ఇంకో భయం వేసింది నేను అఖిల్ని ఎప్పుడూ బయట వదిలిపెట్టి ఉండలేదు అంటే హాస్టల్ అలవాటు లేదు అఖిలకి ఎలా ఉంటాడు ఏంది అని భయం వేసింది కానీ సెలవులకు రావడానికి ఇష్టపడకుండా నాకు ఇక్కడే బాగుందమ్మా అని చెప్పి అంతగా చూసుకున్నారు సార్ వాళ్ళు సొంత పిల్లల్ని ఎలా కేర్ తీసుకుంటారో అలా కేర్ తీసుకున్నారు ఈరోజు అఖిల్ మెయిన్స్లో నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మార్క్స్ తీసుకొచ్చుకున్నాడంటే అది కేవలం ఆ కాలేజ్ గొప్పతనం సార్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ అంటే ఇంటర్మీడియట్ ఒకలాగా ఎంసెట్కి ఒకలాగా ఐఐటికి ఒకలాగా చదవడం కాకుండా ఒకటే సబ్జెక్ట్ని మూడిటికి ఎలా చదవాలి ఎలా సబ్జెక్ట్ని చేంజ్ చేయాలి ఎలా సబ్జెక్ట్ని వాళ్ళలోకి తీసుకోవాలి అని నేర్పించారు సారు ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు పిల్లల్ని పువ్వుల్ని వాటంతట వాటిల్ని వికసించనివ్వాలి ప్రెజర్ చేయకూడదు అని సారు ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారో డెల్టా కాలేజీలో ఎగ్జాక్ట్గా అదే ఫాలో అవుతున్నారు వాళ్ళు పిల్లల్ని ప్రెజర్ చేయడం లేదు నేను కొన్ని కాలేజీలో చూసినప్పుడు పెద్ద పెద్ద గేట్లు పిల్లలు పారిపోకుండా కరెంట్ తీగలు ఒక వంద మంది వార్డెన్సు అలా ఏదో జైల్లో నిర్బంధించినట్టు ఉన్నారు పిల్లలు కానీ డెల్టా కాలేజీలో అలా లేదు పిల్లల్ని స్వేచ్ఛగా వాళ్ళకి లైఫ్ అంటే ఏంది ఓన్లీ ఐఐటీ అయినా ఐఐటి రాకపోతే నెక్స్ట్ ఏంటి అసలు లైఫ్ని ఎలా లీడ్ చేయాలి ఎలా తీర్చిదిద్దుకోవాలి వాళ్ళ లైఫ్ని ఇలా చాలా జీవితానికి ఉపయోగపడే చాలా మాటలు నేర్పించారు అసలు నేను శ్రీకాంత్ సార్ని కలిసినప్పుడు అనిపించింది సరస్వతి దేవి ఒక మగ రూపాన్ని తీసుకుంటే ఇలాగే ఉంటుందేమో అని అనిపించింది అంటే మనం మన పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేసేసి ఫీజులు కట్టేసి అసలు మా పిల్లల పరిస్థితి ఏంది అని అడగడానికి కూడా మనం ఎవరైతే ఆ కాలేజ్కి చైర్మన్ అనుకుంటున్నామో ఆ పర్సన్ లైఫ్లో ఒకసారి కూడా మీట్ అవ్వలేమేమో ఆ టూ ఇయర్స్లో మనం మీట్ అవ్వలేకపోవచ్చు కానీ డెల్టా కాలేజ్లో అలా కాదు మనం ఎవరిని నమ్మి కాలేజ్లో జాయిన్ చేశామో ఆయన దగ్గరికి వెళ్ళి ఎదురుగా కూర్చొని సార్ మా బాబు పరిస్థితి ఏంటి ఎలా ఉన్నాడు ఏంటి అని వివరంగా అడగచ్చు ఆ కాలేజ్లో ఎంతమంది చదువుతున్నారో వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు ఎలా చదువుతున్నారు అనేది సార్కి మొత్తం అలా గుర్తుండిపోతుంది మనం వెళ్ళి చూడగానే ఓ మీరు అఖిల్ వాళ్ళ మదర్ కాదండి మీ బాబు పరిస్థితి ఇలా ఉంది ఓకే చదువుతున్నాడు ఇది ప్లస్లో ఉన్నాడు ఇది మైనస్లో ఉన్నాడు ఇలా వెళ్తే బాగుంటుంది అని సారే మనకు చెప్తుంటారు అది విన్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది ఏ కాలేజ్లో ఇలాంటి వసతి ఉంటుందో లేకపోతే ఏ కాలేజ్లో ఇంత బాగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారో నేనైతే చూడలేదు ఇలాంటి కాలేజ్ దొరకడం అలాంటి గురువులు ఉండడం నిజంగా పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి మనం జస్ట్ మట్టి ముద్దని అక్కడ పెడితే చాలు వాళ్ళు దాన్ని షేప్ చేస్తున్నారు వాళ్ళు దానికి ఒక ఆకారం ఇస్తున్నారు అలా తీర్చిదిద్దుతున్నారు పిల్లల్ని నేనైతే ఎవరికైనా నాలాంటి పేరెంట్స్ ఉన్నా లేకపోతే ఇప్పుడు ఇంటర్ కోసం మంచి కాలేజ్ ఏదైనా కావాలని సెర్చ్ చేస్తున్న వాళ్ళకి నేనైతే చెప్తాను డెల్టా కాలేజ్ ఈజ్ ద బెస్ట్ కాలేజ్ ఎందుకంటే చదువుతో పాటు వాళ్ళు సంస్కారాన్ని జీవితాన్ని ఎలా లీడ్ చేయాలి అసలు జీవితం ఏంటి అని నేర్పిస్తున్నారు థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్ థ్యాంక్స్ టు డెల్టా కాలేజ్